న్యూస్ తెలుగు సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా సీనియర్ నటుడు మరియు భారత పార్లమెంట్ మాజీ సభ్యుడు అరవై సంవత్సరాల సినీ జీవితంలో ఆయన ఏడు వందల ఏడు సినిమాల్లో నటించారు ఒక నటుడిగా అతను పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలు చేశారు హాస్య ప్రతి నాయక నాయక భూమికులన్నిటినో పోషించారు తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటన సౌర్వభౌమ అనే బిరుదు పొందాడు తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య పాత్ర పోషించిన వారిలో ఈయన ఒకరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశం చేశాడు తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున జన్మించాడు ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ ఆయన ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరమ్మతో తో వివాహమైంది ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఫిల్మ్ఫేర్ అవార్డులు జీవితకాల సాఫల్య పురస్కారం నంది అవార్డులు ఉత్తమ చలనచిత్రం బంగారు కుటుంబం రఘుపతి వెంకయ్య అవార్డు రెండు వేల పదకొండు ఇతర గౌరవాలు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డులు ఏడు నటశేఖర అనంతపురంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చింది నటశేఖర గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఇచ్చింది కళా ప్రపూర్ణ కావలి సాంస్కృతి సాంస్కృతిక సంఘం వారు ఇచ్చింది నవరస నటన సర్వభౌమం ఒక సాంస్కృతిక సంఘం అనేక మంది పెద్ద మనుషులు పురజనుల మధ్య ఇచ్చింది మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి